ఎందువల్ల ఆయన మౌనం వహిస్తున్నాడు ఎందువల్ల ఆయన ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ప్రజలకు దీని గురించి వివరణ ఇవ్వలేకపోతున్నాడు సమాధానం చెప్పలేకపోతున్నాడు అంటే జరిగినటువంటి విషయం వాస్తవం అనేటువంటి ధృవీకరణకు రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఆయన ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటే ఈ రోజు దీనికి సంబంధించి ప్రతి విషయానికి వచ్చి మాట్లాడేటువంటి వాడే ఎందువల్ల ఈ రోజు మాట్లాడలేకపోతున్నాడు మౌనం వహించాల్సినటువంటి పరిస్థితులు ఏమున్నాయి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులందరూ హడావిడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీని మీద వ్యూహ ప్రతివ్యూహాలు బన్ని ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ప్రతినిధిని తీసుకొచ్చి నేను గతంలో ఇక్కడ పని చేశాను గతంలో పని చేసినప్పుడు ఇవన్నీ జరిగినటువంటి మాట వాస్తవమే కానీ ఇప్పుడు నేను లేను అని వివరించేటువంటి ప్రయత్నం చేశాను అంటే ఆ కంపెనీ ప్రతినిధిని మీడియా ముందు చెప్పినటువంటి దాన్ని బట్టి నేను పోలీసులకు ఇచ్చినటువంటి మాట వాస్తవమే వీటితో పాటు ఈ రోజు నేను కంపెనీలో లేను కంపెనీ రాయల్టీ అగ్గొట్టింది అంటే ఒక ఫీడ్‌బ్యాక్ సిస్టమాటిక్గా కంపెనీని టార్గెట్ చేయండి అని చెప్పి పంపించారు ఇక్కడ కంపెనీ ఆ వ్యక్తులు అనేటువంటిది కాదు ఒక శాసనసభ్యుడిగా ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి మీద ఆరోపణలు వచ్చినటువంటి సందర్భంలో దాని మీద ఎందుకు వివరణ ఇచ్చుకోలేకపోతున్నారు అనేటువంటిదే ప్రధానమైనటువంటిది ఎందుకంటే అనేక సందర్భాల్లో చెప్పాం ఈ జిల్లాలో జరిగేటువంటి అవినీతి మీద పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రకాల వార్తలు రావాలో అన్ని రకాల వార్తలు వచ్చాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం అధికార పార్టీ నాయకులు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం నడుచుకునేటువంటి జిల్లా యంత్రాంగం జిల్లా అధికారులు ఉదాసీన వైఖరి అవలంబించేటువంటి పరిస్థితుల్లో కూడా కోవూరు ఏఐ మీద వేటు వేశారు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఎంత అద్వానంగా తయారైనటువంటిది చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇది వాస్తవమా కాదా ఈరోజు ఇదే సంఘటనలు దాని మీద పని చేయలేకపోయారు ఎందుకు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది జిల్లాలో దేనివల్ల ఫిర్యాదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దోషులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఆ కంపెనీ యాజమాన్యం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కదా అంటే అధికార పార్టీని అడ్డు పెట్టుకొని ఏమైనా చేస్తాం మేమనేటువంటి విధంగా వ్యవహరిస్తే దానికి అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారులు కొమ్ము కాచేటువంటి పరిస్థితికి వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండేటువంటిది రోజు కోవూరు నియోజకవర్గం కానీ సర్వేపల్లి నియోజకవర్గం కానీ సర్వేపల్లి నియోజకవర్గం నేను శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను అక్కడ రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తున్నాయి అండ్ ఈరోజు ఉండేటువంటి దాంట్లో పోర్టు పోర్టు ఆధారిత పరిశ్రమలు వచ్చాయి అభివృద్ధి జరుగుతుందనుకున్నాం కానీ చివరికి ఎంత నీచమైనటువంటి పనులు జరుగుతున్నాయి అంటే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఉంటే ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి లోడింగ్కి వచ్చేటువంటి దానిలో లారీ యజమానుల దగ్గర డబ్బులు వసూలు చేసి రోజువారీ కలెక్షన్తో బ్రతకాల్సినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉన్నాయా అది అవసరమా ప్రకృతి కాదా ఎవరిని ఆలోచన చేయకుండా స్థానికంగా ఉండేటువంటి వ్యక్తుల పాపం ట్యాంకర్లు పెట్టుకుంటే మీరు పెట్టేదానికిలే మేము చెప్పినటువంటి వ్యక్తికే మేము ఇచ్చినటువంటి రేటుకే మేము ఎవరిని క్యూలో పెడితే వాళ్ళకే దానికి సంబంధించి రోజువారీ కలెక్షన్లు తీసుకునేటువంటి స్థాయికి దిగజారడం అనేటువంటిది శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఇంత తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడితే పాపం అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలు దాదాపుగా సగం తగ్గించేశాయి ఈరోజు ప్రొడక్షన్ ఎప్పుడెప్పుడు మూసివేద్దామా పెట్టినటువంటి డబ్బులు పోతే పని అనేటువంటి ఆలోచనలో యాజమాన్యాలు తయారయ్యాయి యాజమాన్యాలు సాక్షాత్తు అక్కడ సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ లారీ యాజమానులు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయారు సిక్కుపడాల్సినటువంటి విషయం జిల్లా కలెక్టర్ గారి దగ్గర మధ్యస్థం జరిగింది అయినా చర్యలు లేవు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా నడుస్తుంది తప్ప ఒక ప్రైవేట్ అసోసియేషన్ పెట్టి ఆ అసోసియేషన్ ప్రకారం పోలీసు దగ్గరుండి నడిపిస్తుంది తప్ప దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు ఏదో ఒక విధంగా డబ్బులు వసూలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకనే కంపెనీ యాజమాన్యాలు ఏ విధంగా తయారవుతున్నాయి ఎవరైతే మనల్ని బెదిరిస్తారో పోలీసులు వాళ్ళ అన్నుండాలా ప్రజలు మట్టి కొట్టుకోపోయినా పర్వాలా బొగ్గులో కూరుకుపోయినా పర్వాలా కోటి రూపాయలు పెట్టి పోలీసు భవనం కట్టిస్తాం 15 లక్షలు పెట్టి సిఐకి వ్యాన్ తీసిస్తాం 15 లక్షలు పెట్టి ఎస్ఐకి జైలో జీపు తీసిస్తాం
చాలు గ్రామాలకు సంబంధించి అభివృద్ధి అవసరం లేదు సిఎస్ఆర్ నిధులన్నీ వీటికే కలెక్టర్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆర్ఎంపి గెస్ట్ హౌస్ మరమ్మతులు చేయిస్తాం అంటే ఎవరైతే బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి తలకి పని చేసేటువంటి పరిస్థితులు ఈ రోజు యాజమాన్యాలకు దాపరిస్తున్నాయి కాబట్టి జిల్లాలకు సంబంధించినటువంటి అనేక సందర్భాల మీద చెప్పాం జిల్లాల అందరి ముందు చెప్పా నీరు చెట్టుల గురించి తీవ్రమైనటువంటి అవినీతి జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సాధారణ కార్యకర్త దగ్గర నుంచి ఈ రోజు జోబులు నింపుకుంటున్నారు దీనికి కారకుడు ప్రధానమైనటువంటి కారకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే వీటిని వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ కి ఇచ్చారు వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతులు ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి వాటర్ని విస్మరించి ఓ సమావేశం ఏర్పాటు చేసి నీకు సంబంధించినటువంటి వ్యక్తులను వాటర్ రిజర్వ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పెట్టి 10 లక్షలకు మించకుండా వాళ్ళకి నామినేషన్ మీద ఇవ్వొచ్చని చెప్పి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసి యథేచ్ఛగా ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈరోజు జిల్లాలో జరిగేటువంటి అవినీతికి పరాకాష్ట అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది దీనికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి గారు నీ ప్రభుత్వంలో నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడి మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తే దానికి సంబంధం బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు వహించాల్సినటువంటి అవసరం ఉందా లేదా భూములు అక్రమంగా తరలిపోతున్నాయి భూముల ఆక్రమణ దురాక్రమణ గురవుతున్నాయి రెవెన్యూ అధికారులు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు పోలీసు అధికారులు చెమ్మకుంటున్నట్టే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి అక్రమ కట్టడాల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు కార్పొరేషన్ దగ్గర నుంచి రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి పంచాయతీరాజ్ అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు పనిచేయడం అధికార పార్టీకి జవాబారిగా అధికారం అధికార పార్టీ చెప్పినటువంటి వాటికి వింటున్నారు తప్ప ప్రజలకు మనం జవాబారిగా ఉండాలి ప్రజల సొమ్ము రక్షించాలనేటువంటి ఆలోచనని పూర్తిగా విస్మరించేటువంటి పరిస్థితి కాబట్టే వీటన్నిటి మీద మేము చెప్పాము నీరు చెట్టు గురించి కానీ పంట సంజీవని గురించి కానీ ఆ రోజు చెప్పాము పంట సంజీవని అంటే ఉపాధి హామీ కూలీల చేత చేయించినట్టుగా నమోదు చేయించి కోట్ల రూపాయలు మిషన్ చార్జ్ చేయించుకొని తినేటువంటి పరిస్థితి జిల్లా కలెక్టర్ గారిని కూడా జిల్లా పరిషత్ సమావేశంలో అడిగాం దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మేమల్లా అడిగేది ఒకటే ఫోర్త్ ఎస్టేట్ ప్రతి ఒక్కరం గౌరవిస్తాం ఎవరం కూడా ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి ఏ వ్యక్తి అయినా సరే మీడియాని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అది ఏ మీడియానే కావచ్చు ఏ పార్టీకి సంబంధించి అనేటువంటిది చూడం మీడియా అనేటువంటిది ప్రజలకు సంబంధించి ప్రధానమైనటువంటి నాలుగు మూల స్తంభాల్లో ప్రజాస్వామ్యంలో ఒకటి మీడియా దాని మీద ఈరోజు దాడి చేసేటువంటి పరిస్థితులు ఏర్పడితే నా మీద వ్యతిరేకంగా వార్త రాస్తే ఆ మీడియా మీద నేను దాడి చేయాలను ఎంత కుసంస్కారం ఎంత సంస్కారహీనమైనటువంటి పరిస్థితి అంటే మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మనకు సంబంధించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు పొరపాట్లు చేస్తే మన మీద వేరే వాళ్ళు ఆరోపణలు చేయడం కాదు ఎవరైతే అఫెక్టెడ్ పార్టీ ఉన్నారో ఎవరైతే మన వల్ల నష్టపోయారో ఆ సంస్థ నేరుగా బయటకు వచ్చి ఎక్కడైనా నెల్లూరు జిల్లా చరిత్రలో ఒక శాసనసభ్యుడికి మేము ముడుపుల కట్టలేక కంపెనీ ఆపివేసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడేటువంటి దుస్థితి ఏర్పడితే అధికార యంత్రాంగం వాళ్ళకు సంబంధించి సరైనటువంటి రక్షణ కల్పించలేకపోతే ఈ జిల్లా పారిశ్రామికంగా వెనకబడితే ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఆర్థిక భవిష్యత్తు రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలకి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ప్రభావితం చూపించేటువంటి పరిస్థితి ఉందా లేదా ఆలోచించాల్సింది కాబట్టి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మీ శాసనసభ్యుడి మీద తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించి ఆయన సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేడు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది దీని మీద ఇప్పటికైనా సరే లోతుగా పూర్తి స్థాయి విచారణ జరిపించండి అంతే తప్ప కంపెనీ యజమానులు వచ్చి విధి లేని పరిస్థితుల్లో గత్యంతరం లేక నోరు వెలిబుచ్చితే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద నువ్వు నోరు విప్పుతావా అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడి గురించి మీడియా ముందు మాట్లాడతావా నీ అంతు తేలుస్తావు అన్నటువంటి విధంగా కుటుంబం మీద దాడి చేయడం ఆ కుటుంబ సభ్యులు పిలిచి బెదిరించడం ఇవి సరైనటువంటి విధానం కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను అందుకనే ఆ బెదిరింపులకు పాల్పడకుండా జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారు వెంటనే స్పందించి జరిగినటువంటి దాని మీద విచారణ జరిపి ఎవరి వల్ల తప్పులున్నా సరే వీళ్ళు చెప్పినట్టుగా యాజమాన్యం 28 కోట్లు కట్టాలా 30 కోట్లు కట్టాలా ప్రజాదప్పు కట్టి తీరాలి వాళ్ళు దోచుకుపోవడానికి ఏం సిద్ధంగా లేరు ఎవరున్నా వాళ్ళు కట్టి తీరాల్సిందే
ప్రభుత్వానికి సంబంధించి ప్రతి రూపాయి ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు వాళ్ళు అన్ని ప్రభుత్వం ఉన్నటువంటి విధి విధానాల ప్రకారం పనిచేసి లాభాలు ఆర్జించాలి తప్ప ప్రజలకు సంబంధించినటువంటి తమ్ము దోపిడీ చేసుకుని రాయల్టీలే కట్టకుండా వెళ్ళాలని ఎవరు చెప్పనవలా? దాన్ని కట్టించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి సంబంధించి ఎప్పుడో ఒకసారి నేను అంచనాలు అడిగా, అయ్యా నీరు చెట్టుకు సంబంధించినటువంటి అంచనాలు ఏమున్నాయో చెప్పండి అని. దానికి ఎమ్మెల్సీ గారు మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టి. అసలు శాసనసభ్యుడికి అంత విశేషమైనటువంటి అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏది వివరణ సమాచారం అడిగింది. నేనేమి ఎక్కడికి పోలే, గొడవ చేయలే, దాడులు చేయలే, పనులు ఆపలే. అయ్యా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇస్తే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలిస్తాను అంటే అసలు శాసనసభ్యుడికి అంత విచక్షణ అధికారాలు ఎక్కడి నుంచి వచ్చాయని మాట్లాడాడు ఎమ్మెల్సీ చంద్రమోహన్ రెడ్డి. ఈరోజు మీకు సంబంధించినటువంటి శాసనసభ్యుడికి ఎంత విచక్షణ అధికారాలు కలిగితే వెళ్ళి వాళ్ళని కొట్టి ఆపారండి పనులు. దాని గురించి సమాధానం చెప్పండి. ఈరోజు మాట్లాడండి, మేము ఏదైనా చేస్తే వైలెంట్, మీరు చేస్తే సైలెంట్, అంతే కదా. ఇప్పుడు మేము ఏదన్నా మాట్లాడామనుకో అది వైలెంట్, మీరు ఏం చేసినా సైలెంట్. సైలెంట్ కూడా ఏం మాట్లాడబాక నాలుగు రోజులు పత్రికలు నాలుగు రోజులు రాసుకుని గమ్మైపోతారు. దాని గురించి ఏది మాట్లాడినా ఆడావిడే అందరూ కూడవే. ఇప్పుడు ఈరోజు వివరణ ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు కాబట్టి మీడియా ముందుకు రాలేకపోయారు. మీరు చదువు చెప్పిన సాయంతంగా చుట్టాలు వస్తే కాకులు అరుస్తాయని చెప్పన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతాడు అక్కడ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం, రెడీగా ఉంటారు. 11 గంటలకి ఇక్కడ ప్రెస్ మీట్ అంటే 11:30 అక్కడ ప్రెస్ మీట్, ఏడించి పాపం ప్రెస్ వాళ్ళు ఆడుకోవాలి. వెంటనే దాని మీద వివరణ, దాడి, రకరకాలైనటువంటి ఇవి విన్యాసాలు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే మీ మీద అభియోగాలు వచ్చాయి, ప్రాథమికంగా సీడీలు రిలీజ్ చేశారు, మీతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, మీరు వాడినటువంటి భాష అభ్యంతరకరంగా ఉంది, వీటన్నిటి మీద వివరణ ఇవ్వాలి. ఈ జిల్లాలో ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని కళ్ళు తెరిచి ఎక్కడా కూడా అవినీతి జరగకుండా ప్రజాస్వామ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళకు గుత్తాధిపత్యం చెలాయించాల్సినటువంటి అవసరం లేకుండా కంపెనీ యాజమాన్యాల మీద కూడా నియంత్రించి వాళ్ళు కూడా సక్రమంగా విధులు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీని మీద లోతైనటువంటి విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.